హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి, మన అందరికీ సహజంగా అప్పుడప్పుడు ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి, కొద్దిగా అయితే పర్వాలేదు, ఎక్కువ మిగిలిపోయినప్పుడు దాన్ని పారేయాలంటే ప్రాణం అప్పదు. అలాంటప్పుడు ఆ మిగిలిపోయిన అన్నాన్ని మనం నిమ్మకాయ పులిహోర కానీ లేదా ఏదైనా పులిహోర చేస్తూ ఉంటాం. ఎప్పుడు పులిహోర చేయలేం కదా. ఈరోజు డిఫరెంట్గా పుదీనా రైస్ చేద్దాము. మిగిలిపోయిన అన్నంతో పుదీనా రైస్ చేయడం చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏమాత్రం మిగిలిపోయిన అన్నంతో చేసిన రెసిపీలాగా ఉండదండి. వేడివేడిగా అప్పటికప్పుడు చేసినట్లుగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం మిగిలిపోయిన అన్నాన్ని పారేయకుండా యూస్ చేసుకున్న వాళ్ళం కూడా అవుతాము. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలా చూస్తే రెసిపీ మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. అలాగే వీడియో మధ్యలో ఒక మంచి చిట్కా ఉంటుంది. వీడియో ఎండింగ్లో ఒక మంచి మాట కూడా ఉంటుంది. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మన పుదీనా రైస్ తయారీ విధానం చూసేద్దామా? ఈ పుదీనా రైస్ తయారీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి. వాటిని ఆకులు ఒలిసి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలాగే ఒక ఇంచి అల్లాన్ని కూడా శుభ్రంగా పొట్టు తీసి ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి, ఇక్కడ నేను బాగా లావుగా ఉన్న వెల్లుల్లి తీసుకున్నాను కాబట్టి 3 తీసుకున్నాను. మీడియం సైజు అయితే ఒక 5-6 తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలని కారానికి తగినట్లుగా తీసుకోండి. 3 పచ్చిమిరపకాయలు తీసుకొని నేను ఇక్కడ ఈ విధంగా తుంపుకొని వేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాము. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా తీసుకొని అంటే కొద్దిగా పెద్ద సైజు టమాటా తీసుకొని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాను కూడా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి టమాటా వేసుకోవడం వలన రైస్కి పులుపు కూడా కాస్త యాడ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఈ రైస్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ కప్పు రైస్ తోటి నేను ఇక్కడ పుదీనా రైస్ చేస్తున్నాను. కాస్త బాగా పెద్ద సైజు కప్పే అండి. మీరు చేసే క్వాంటిటీకి తగినట్లుగా మసాలాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కాస్త వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు, మొగ్గ, అనాస పువ్వు వేసుకున్నాను. ఇది కాస్త వేగిన తర్వాత ఒక స్పూను షాజీరా వేసుకోవాలి. చిన్న స్పూనే అండి. షాజీరా వేసుకొని అది కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ సాయమినపప్పు వేసుకోవాలి. ఈ పప్పులను కూడా చక్కగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకుని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నాము. జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఈ పుదీనా పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈరోజు వీడియోలో చిట్కా ఏంటి అంటే, మనం పొటాటో ఫ్రై చేస్తాం కదా, పొటాటో ఫ్రై చేసినప్పుడు చాలామందికి చాలాసార్లు అది ముద్ద అయిపోతూ వస్తుంది. బంగాళాదుంప ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఆ సాల్ట్ వాటర్లో ఈ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు ఉంచేసి 10 నిమిషాల తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే కూర పొడి పొడలాడుతూ వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, పుదీనా పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి.
चूँगी कल तरवा मिगल अना वेवाली अना विधा पड़ पड़गा चुस्कनी वेवाली చూడండి విధంగా బాగా కలుపుకున్న తర్వాత అన్నం కాస్త వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా చూశారు కదా పుదీనా రైస్ ని ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నామో చాలా తక్కువ టైం లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మిగిలిపోయిన అన్నంతో చేసిన రెసిపీ లాగానే ఉండదు చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ రోజు వీడియోలో మంచి మాట ఏంటి అంటే ఈ రోజు వీడియోలో మంచి మాట ఏంటంటే మన జీవితంలో మన అవసరాలకంటే మన మనసులోని కోరికలు స్పీడ్‌గా పరిగెత్తుతూ ఉంటాయి కోరికలకు అడ్డుకట్ట వేసి అవసరాలను గుర్తించి ఏది అవసరమో అది మాత్రమే చేసుకుంటూ పోతే జీవితంలో ఎలాంటి టెన్షన్ ఉండదు జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ బై మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం